సీరియల్ నటుడు చందు బలవంత్ మరణానికి సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. యాక్సిడెంట్ లో చనిపోయిన త్రినయని సీరియల్ నటి పవిత్రకు చందుకి మధ్య సంబంధం ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు తెలిపారు. ఆమె వల్లనే కుటుంబానికి దూరంగా ఉంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే చందు భార్య శిల్ప షాకింగ్ నిజాలు బయటపెట్టారు. తమ దాంపత్య జీవితం చాలా కాలం బాగానే ఉండేదని, ఎప్పుడైతే పవిత్ర ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి గ్యాప్ స్టార్ట్ అయిందని శిల్ప అన్నారు. చందు తాను 4 ఏళ్ల నుంచి దూరంగా ఉంటున్నామని శిల్ప చెప్పారు. పిల్లలతోనే చందు కాంటాక్ట్ లో ఉండేవాడని, ఎప్పటికైనా నా మనసు మార్చుకుని ఇంటికి వస్తారని అనుకున్నామని అన్నారు. నిన్న ఉదయం కాల్ చేసి మాట్లాడి ఇంటికొచ్చేయాలని బతిమాలినా రాలేదన్నారు. పవిత్ర చనిపోయింది కదా, కాస్త తేరుకున్నాకొచ్చేస్తారని అనుకున్నాం కానీ అంతలోనే సూసైడ్ చేసుకున్నారని వాపోయారు. మాది 2015 నవంబర్ 29 మా మ్యారేజ్ అయ్యింది. తను 2020లో ఎగ్జాక్ట్ మంత్ తెలియదు, సమ్వేర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ జూలై ఉంటుంది, మిడ్ ఆఫ్ ద ఇయర్ అప్పటి నుంచి దూరం అయ్యాడు. పవిత్ర జయరామ్ ఎంటర్ అయ్యింది త్రినేని కాంట్రాక్ట్ వల్ల. త్రినేని సీరియల్ ఎప్పుడైతే కాంట్రాక్ట్ సైన్ చేశాడో ఆ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా చేంజ్ వచ్చింది. అంటే మరి మీరు అడిగలే కుటుంబ సభ్యులు అని, మీరు ఇక్కడ దూరంగా ఉంటున్నారంటే గొడవ పడేయలేదా? అంటే తరచుగా గొడవలు అవుతున్నాయి. మేమేమనుకున్నామంటే ఏదో మిస్కమ్యూనికేషన్ అలా అనుకున్నాం, కానీ ఇంత డెప్త్గా వెళ్తాడు అంటే ఇది అన్ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఎక్స్పెక్టెడ్, అంతలోపు మాకు తెలిసేలోపు అన్ఎక్స్పెక్టెడ్. అంటే మా మదర్ పాస్ అవ్ అయ్యింది డిసెంబర్ 2019 నేను అందులో నుంచి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి నాకు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. అందులోనే ఇది ట్రావెల్ అయినారు వీరిద్దరు. సో నాకు తెలిసేసరికి ఆల్మోస్ట్ అంతా జరిగిపోయింది. ఏదన్నా నేనే డీల్ చేశాను. అటు పవిత్రతో అయినా కానీ ఇతనితో అయినా నేను మాట్లాడాను. మాట్లాడితే అదే తను నాకు కావాలి అనేసి అన్నాను. అలా ఎలా కుదురుతుంది, కుదరదు కదా అది అనేసి అని అన్నాను. లేదు కావాలి అది అనేసి అని అన్నాడు. మళ్ళీ పిల్లలు ఎలా, ఆ డిస్కషన్ జరిగింది. బట్ తన ఇంట్రెస్ట్ మొత్తం అక్కడ ఉండింది. పోనీలే, ఎక్కడో ఒక చోట ఫాదర్ అన్న ఉంటాడు కదా పిల్లలకి అని అనుకున్నాను. ఆల్ ఆఫ్ సడన్ యాక్సిడెంట్ అవ్వడము, మేబీ తను పోయింది కదా మా కోసం, పిల్లల కోసం వస్తాడు. ఇన్ని రోజులు సఫర్ అయిన పెయిన్ మొత్తం పోయింది. కొంచెం డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్లో నుంచి బయటకు వచ్చాక మళ్ళీ మాతో కలిసిపోతాను, ముందరలా మా లైఫ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఇలా జరుగుతుందని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్నయ్య ధైర్యవంతుడు, కానీ సూసైడ్ చేసుకుంటాడని అనుకోలేదని చందు చెల్లి శ్రావణి వాపోయారు. పవిత్ర చనిపోయినప్పటి నుంచి చందు మనస్తాపానికి గురయ్యాడని తెలిపింది. ఆమె పరిచయం అయినప్పటి నుంచి అన్నయ్య తమకు దూరం అయ్యాడని కన్నీటి పర్యంతమైంది. క్లాస్ 9:38 పొద్దున మాట్లాడానండి నిన్న, అంతే. లక్కడి కబుల్కి వెళ్తున్నాను, పవిత్ర వాళ్ళ ఇన్సూరెన్స్ అది పిల్లలకి లైఫ్ ఇన్సూరెన్స్ ఏదో చేపిస్తాను వెళ్ళినాడు. పని అయిపోయాక వస్తా అన్నాడు, రా అన్న తినడానికి అన్న. మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదండి. ఇక ఫ్రెండ్స్కి అందరికి చెప్పి పంపించినాము. ఇంకా లాస్ట్కి ఒకసారి మణికొండలో ట్రై చేద్దాం, అక్కడ ఉంటాడేమో అనుకున్నాము. మణికొండలో పోయి చూస్తే వరకు ఉన్నాడు, లోపల నుంచి గొల్లం పెట్టుకున్నాడు, డోర్ తీయట్లేదంట. అయితే డోర్ అలా కొట్టేసి లోపలికి వెళ్ళేసరికి సూసైడ్ చేసేసుకున్నాం. ఆయన ఎప్పుడు చేసుకున్నాడో, మేము పిల్లలు వెళ్ళేసరికి 5 అయింది. మళ్ళీ ఇక్కడ మాకు కాల్ చేసేసరికి 7 అయిపోయింది. అప్పటికి బాడీ టైట్ అయిపోయిందంట అని అన్నాడు. కానీ మేము అంతా మేము ఆ మాట కూడా అన్నాము, నేనేం పిరికొని కాదు, నేనేం అట్లా చేయను అని చెప్పినాడు. మళ్ళీ చేసింది, అప్పుడప్పుడు వస్తూ ఉండే పోతూ ఉండే. మామూలుగా ఆమె చనిపోయినప్పటి నుంచి డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు. ఇక అంతే, హాస్పిటల్కి రమ్మంటే రాలేదు, మేము మాతో మాట్లాడలేదు, ఫేస్ టు ఫేస్ అస్సలు రాలేదు మాకు. అంతే, డిప్రెషన్కి వెళ్ళిపోయినాడు, ఆమె దగ్గరికి వెళ్ళిపోయినాడు. డౌట్ నాకు రాలేదండి, పాపం వాళ్ళని చనిపోయింది కదా, వాళ్ళు చేపిస్తున్నాడేమో ఇన్సూరెన్స్ అని అనుకున్నాం. నేను కూడా పని అయిపోయినాక వస్తా అమ్మా తినడానికి వస్తా అని చెప్పినాడు. అందరితో బాగుంటాడు, మంచిగా ఉంటాడు, ఒక మాట ఎవరిని అన్నాడు, చాలా బాగుంటాడు. ఆ పరిచయం అయినప్పటి నుంచి ఇదంతా అయిపోయింది అంతే.
చందు పిల్లలు అయినా పాప ఒక ఆమె ఇప్పుడు సెకండ్కి వెళ్తుంది, బాబు ఎల్కేజీ యూకేజీ వెళ్తాడు, చిన్న చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు. లేదు నా కాంటాక్ట్లో లేదా అమ్మ, సంథింగ్ సీరియల్ యాక్టర్ అంతే. ఆయన ముందు రియల్ ఎస్టేట్ అది ఏమంటారు సాఫ్ట్వేర్లో చేసేవాడు, ఆయన ఫుట్బాల్ ప్లేయర్, ఆయనకు మంచి లైఫ్ ఉండే మొత్తం స్పాయిల్ చేసుకున్నాడు, మంచి సీరియల్స్ వస్తున్నాయి స్పాయిల్ చేసుకున్నాడు. అందరితోటి మంచిగా ఉంటాడు, అందరితోటి మంచిగా ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి కూడా చాలా మంచిగా ఉంటాడు. ఫ్రెండ్స్కి ధైర్యం చెప్తాడు ఆయన, కానీ ఆయన ఇట్లా చేస్తుంటే అసలు ఇప్పటికీ నమ్మబుద్ధి అయితే లేదు. ఆయన సూసైడ్ చేసుకున్నాడు అంటే పక్కన ఎవరో సూసైడ్ చేసుకుంటేనే ఆయన బెదిరించి గుంజినాడు అన్ని, కానీ ఇప్పుడు ఈయన సూసైడ్ చేసుకుంటే అసలు నమ్మబుద్ధి అయితే లేదు. చాలా ధైర్యం ఉంటుంది కానీ అది ఏమో దేవుడు అట్లా చేస్తున్నాడు అనుకుంటా మాకు.